హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైజాగ్ బ్లాగ్ సో ఏం చేస్తున్నారండి ఈరోజైతే మీకోసం ఒక వీడియో అయితే షేర్ చేసేస్తున్న ఆ వీడియో ఏంటి అంటే మన ఛానల్లో చాలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ అయితే మనము షేర్ చేసాను వీడియోలో అండ్ మీరు కూడా చూసి చాలా వరకు మంచిగా మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి వచ్చిన కామెంట్స్ అయినా షే నెక్స్ట్ వ్యూస్ అయినా చాలా వరకు బాగుంటాయి అందుకే నేను టైమింగ్ ఎక్కువ పట్టినా తప్పకుండా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ నేనైతే చేస్తూ ఉంటాను సో అయితే ఓవరాల్ లుక్ అంటే మన ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి నేను చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ అని ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేద్దాం బట్ మనకైతే చాలా వరకు ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ మీదే ఎక్కువగా యూస్ అండ్ అంటే ఎక్కువగా అందరికీ ఇష్టం పడతారు సో మొత్తం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ అయితే చూసేద్దాం సో తప్పకుండా ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే మన ఛానల్లో నేను షేర్ చేసే వీడియోస్ మీ ఫోన్కి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి అండ్ మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అయితే మనము వన్ బై వన్ చూసేద్దాం సో ఇదైతే ఫస్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ దీనికైతే చాలా వరకు మంచి వ్యూస్ వచ్చాయి సో ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం వన్ బై వన్ అయితే సో ఫస్ట్ అయితే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ సో ఫస్ట్ సో చూసారు కదా ఒక మంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అయితే ఇది నేను ప్రిపేర్ చేసిన సెకండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అనుకుంటా ఇది ఒక మంచి లుక్ వచ్చింది అండ్ చాలా వరకు అందరూ ఇష్టపడ్డారు సో ఇదైతే నా సెకండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ చేసిన తర్వాత అది అంటే వాల్కి స్టిక్ అవుతుందా లేదా అనేది ఒక చాలా పెద్ద డౌట్ బట్ మంచిగా స్టిక్ అవుతాయి సో ఇదైతే సెకండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అందరికీ నచ్చింది కదా సో మీరు ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అంటే ఫస్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తున్నారో సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇదైతే ఫస్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ ఓకే ఇది టీవీ పక్కన పెట్టా అండ్ నెక్స్ట్ వన్ అయితే స్టేషనరీ స్టేషనరీ ఇది సో చాలామంది పిల్లలైతే మన మా స్కూల్ పిల్లలు అయితే చాలామంది అయితే రిప్లై పెట్టారు టీచర్ మేము కూడా కంప్లీట్ చేస్తాము తప్పకుండా ఈ వర్క్ అని సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ తో సో మీరు కూడా ఇంట్లో ఎవరైనా ప్రిపేర్ చేశారా సో తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి అండ్ పిల్లలు తప్పకుండా మీ క్రియేటివిటీని యూస్ చేసి ఇలా కొత్త కొత్తవి క్రియేట్ చేస్తూ ఉండండి సో ఇలా మనం ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అయితే మీరు ఎంత ఫైవ్కి ఎన్ని పాయింట్స్ అయితే ఇస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఓవరాల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్కి అయితే ఫైవ్ పాయింట్స్కి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారో అనేది తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి సో మనకైతే ఈ దీనికి కూడా ఒక మంచిగా వ్యూస్ అనేవి వచ్చాయి అండ్ పిల్లలు ఎక్కువగా నేను అనుకున్న పిల్లలే ఎక్కువగా కామెంట్స్ని షేర్ చేస్తుంటారు అండ్ చూస్తుంటారు అని చాలామంది పిల్లలైతే టీచర్ నేను కూడా చేసా చూడండి అని చాలామంది వాట్సాప్ కూడా పంపించారు సో నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ చేసిన తర్వాత సో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేశారా సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్రిపేర్ చేశారు అని లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మీరు షేర్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదండి మీకు స్మార్ట్ వైజాగ్ బ్లాగ్ సో ఒకసారి అయితే మన ఇన్స్టాగ్రామ్లో మీరు ప్రిపేర్ చేసిన ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ని షేర్ చేయండి అండ్ పిల్లలు మీకు మీరే ఈజీగా ఇలా స్టేషనరీ మనము ఫోల్డింగ్ చేసుకునేవి ప్రిపేర్ చేసుకోండి సో చూసారు కదా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంది ఎలాగా ఫోల్డింగ్ అనేది మనం ఎలా చేసామో అలానే ఉంది సో ఇది చేసి నేనైతే ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇది నా ఫస్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ సో కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను నేను ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటా ఈ వీడియో చేసినప్పుడు సో ఏంటి అని అంటే మనము వినాయక చవితి అయింది కదా గణేష్ చతుర్థి సో అప్పుడు ఫస్ట్ టైం నేను చేసిన వీడియో సో దీనికైతే చాలా చాలామంది కామెంట్స్ చేశారు అండ్ షేర్ కూడా చేశారు అండ్ మంచి వ్యూస్ ఫస్ట్ టైం చేసిన దానికి మంచిగా వచ్చింది సో ఇది కూడా మీరు ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్కి ఎన్ని పాయింట్స్ ఇస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇదైతే థర్డ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ సో ఫైవ్ అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి ప్రతిసారి నేను పిల్లలకి వేసేదాన్ని కదా సో ఇప్పుడైతే నేనే మీకు ఆఫర్ ఇస్తున్నా మీరు ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్కి ఎన్ని పాయింట్స్ ఇస్తున్నారో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అయితే ఇది అంటే మనము ఇది చేసి ఫోర్ టు ఫైవ్ డేస్ అయినట్టుంది సో ఇదైతే చాలా ఈజీ అండి చిన్న పిల్లలు కూడా చేసేవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ సో మాస్క్ హోల్డర్ ఆర్కీ హోల్డర్ మీరు ఎలా నచ్చితే అలాగా చెప్ అనొచ్చు సో ఇది కూడా ఒక మంచి పాయింట్స్ అనేవి బాగా వచ్చాయి వ్యూస్ అనేవి బాగా వచ్చాయి సో దీనికైతే ఫైవ్ పాయింట్స్కి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో నాకైతే ఇన్ని చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్లో ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది అంటే నాకు కరెక్ట్ హాఫ్ ఎన్ అవరే పట్టింది ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ చేయడానికి ఫాస్ట్గా ఆయన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ ఏంటి అంటే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ చాలా ఈజీగా అండ్ ఫాస్టెస్ట్గా కంప్లీట్ అయిపోయింది సో అందరికీ యూజ్ అయ్యింది అని అనుకుంటున్నా అండ్ కామెంట్స్ కూడా మంచిగా వచ్చాయి వ్యూస్ కూడా మంచిగా వచ్చింది సో మీలో ఎవరైనా ప్రిపేర్ చేయలేదా సో ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసేయండి పిల్లలు మీరు ఇంట్లో ఈజీగా ఇలా మాస్ హోల్డర్ అండ్ కీ హోల్డర్ని ప్రిపేర్ చేసేసుకోండి సో ఇలా కొత్త కొత్త క్రియేట్ చేస్తుంటే మీలో ఉన్న క్రియేటివిటీ కూడా మంచిగా యూజ్ అవుతుంది సో ఇది మన నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ సో దీనికి మీరు ఎన్ని పాయింట్స్ ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇది థర్డ్ వన్ సో నెంబర్ అండ్ పాయింట్స్ కూడా కామెన్ సెక్షన్లో తెలియజేయండి అండ్ నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ ఫోర్త్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ సో ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ నేనైతే అప్పుడు డోర్కి డోర్కి పేస్ట్ చేసినట్టున్న సో నెక్స్ట్ అయితే తీసి ఇలా వాల్కి అయితే పేస్ట్ చేసా ఎందుకంటే డోర్ ఇటు అటు తీసినప్పుడు డోర్ ఓపెన్ చేసినప్పుడు కాస్త ఊడిపోతుంది అంటే ఓపెన్ అయిపోతుంది అని తీసి ఇలా వాల్కి అయితే పేస్ట్ చేసా సో మీరు ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్కి ఎన్ని పాయింట్స్ ఇస్తున్నారో సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి సో ఇది కూడా చాలా తక్కువ టైమే పట్టింది మినిమం వన్ అవర్ అనుకుంటాం సో ఈజీ ప్రాసెస్ ఇది కూడా సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ ఎంతమందికి నచ్చింది అండ్ ఎంతమంది ప్రిపేర్ చేశారు అనేది మనకి తెలియజేయండి అండ్ నెక్స్ట్ మీరు కూడా ఎవరైనా ప్రిపేర్ చేశారో సో తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో మీరు షేర్ చేయండి సో ఇది మన నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ సో ఇది మన ఫైనల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ నాకైతే అన్నిట్లో నేను చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్లో అన్నిట్లో నచ్చిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అయితే ఇది సో చాలా వరకు నాకే కాదు వ్యూవర్స్ అందరికీ బాగా నచ్చింది అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ చేసిన తర్వాత చూసిన తర్వాత చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మనకు యాడ్ అయ్యారు సో ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అయితే నాకు మంచి ఒక ఎక్స్పీరియన్స్గా అండ్ మంచిగా అనిపిస్తుంది సో అందుకే నేనైతే దీన్ని హాల్లో పేస్ట్ చేసుకున్న చాలా అందంగా ఉంటుందండి సో ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అయితే నాకైతే మినిమం వన్ అవర్ టైం పట్టినట్టుంది అప్పుడు నేను ప్రిపేర్ చేసినప్పుడు బట్ టైం సంగతి పక్కన పెడితే నాకు దీని నుంచి వచ్చిన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు చాలా బాగా వచ్చారు సో ప్రెజెంట్ కూడా నేను మా ఇంట్లో అయితే ఇలా పేస్టింగ్ చేసి ఉంచా ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎక్కడ కొన్నావు అని అడుగుతున్నారు తప్ప మీరు ఎప్పుడు ప్రిపేర్ చేశారా అనేది మాత్రం ఎవ్వరికి చెప్పినా నమ్మడం లేదు సో నాకైతే చాలా నచ్చింది ఎంతో ఇష్టమైంది అండ్ చాలామంది ఫోన్ చేసి కూడా అడిగారు ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ నువ్వే చేసావా చాలా బాగుంది అని సో మీలో ఎవరైనా ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ మీకు కూడా నచ్చిందా సో తప్పకుండా ఫైనల్ లాస్ట్ నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అంటే ఫిఫ్త్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ మీరు ఫైవ్ పాయింట్స్కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో మీలో ఎవరైనా ఇంట్లో ప్రిపేర్ చేశారా సో ఫస్ట్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేయండి సో ఇలా అయితే మొత్తం నేను ఫైవ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ మనం ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఆర్ టూ మంత్స్ అయింది ఫైవ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ అయితే షేర్ చేస్తా సో అందరూ మంచిగా వ్యూయింగ్ అనేది చాలా బాగుంది సో నెక్స్ట్ ఇంకా మంచి 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 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్తో మనం మళ్ళీ